జో అచ్యుతానంద అయిపోయిన తర్వాత కథ అనుకుంటున్నప్పుడు కళ్యాణ్ గారికి నేను ఇంకా చెప్పలేదు. కరెక్ట్గా నేను కళ్యాణ్ గారికి ఫోన్ చేసింది ఎప్పుడు అంటే నాకు ఈ సాంగ్ సిచ్యువేషన్ కథలో ఈ సాంగ్ సిచ్యువేషన్ తగిలినప్పుడు నేను వెంటనే కళ్యాణ్ గారికి ఫోన్ చేసి కళ్యాణ్ గారు నెక్స్ట్ మనం ఒక లవ్ స్టోరీ చేస్తామండి, అందులో నాకు చాలా చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఒకటి వచ్చింది, ఆ సిచ్యువేషన్ గురించి నేను ఇప్పుడు చెప్పలేను, మీ సినిమా చూడాలి. దానికి ఒక మంచి సాంగ్ ఒకటి కావాలండి. అండ్ దిస్ ఈజ్ ఆన్ పార్ విత్ ఒకలాలన, ఆన్ పార్ విత్ ఏం సందేహం లేదు అని నాకు అనిపించాను. నేను చాలా ఎక్సైట్మెంట్లో నేను ఫోన్ చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్స్ దిస్. ఆయన కూడా చాలా ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను ఆ సాంగ్ కోసం అన్నారు. ఒక అద్భుతమైన మెలడీ ఈ సాంగ్ కళ్యాణ్ గారు కంపోజ్ చేశారు. అండ్ లిరిక్స్ అగైన్ లక్ష్మీ భూపాల గారు రాశారు. కన్నుల చాటు మేఘమా కాస్త ఆగుమా వెనకరాని నీడతో రాయబారమా. సోల్ఫుల్ లిరిక్స్ అనమాట. చాలా ఇంత ఇంత మంచి పాటకి ఎవరు సింగర్ అని కళ్యాణ్ గారితో డిస్కషన్ జరిగినప్పుడు నాకు ఆభాస్ జోషి గుర్తొచ్చి కళ్యాణ్ గారు ఆభాస్ జోషి అయితే ఎలా ఉంటారని నేను అడిగాను అనమాట ఆయన్ని. కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఆభాస్ జోషి పాటలు విని హీ ఓకే డిట్. అండ్ సాంగ్ రికార్డ్ అయిన తర్వాత కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి చాలా చాలా థ్యాంక్స్ నీకు, ఎందుకంటే ఇంత మంచి వాయిస్ నాకు పరిచయం చేసావు, ఈ పాటకి 2 చరణాలు కాకుండా 50 చరణాలు ఉంటే బాగుండి అనిపించింది ఆభాస్ జోషి పాడుతుంటే అన్నారు. చాలా తృప్తిని చాలా ఆనందాన్ని ఇచ్చింది పాట. ఐఎమ్ అంటే వెరీ రేర్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ చాలా గర్వంగా మీకు ప్రజెంట్ చేయడానికి చాలా తక్కువ పాటలు వస్తూ ఉంటాయి. అండ్ అలాంటిది కన్నుల చాటు మేఘమ అనే పాట అని నా ఫీలింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ట్యూన్, వండర్ఫుల్ మ్యూజిక్, వండర్ఫుల్ కంపోజిషన్ బై కళ్యాణి గారు. మీకు నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నేను పోయిట్రీ అని. అండ్ ఆభాస్, ఐ టేక్ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ యూ యాజ్ అ సింగర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ సాంగ్ ఫర్ దిస్.